మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కు ఫుల్ పబ్లిసిటీ ఇవ్వాలని డిసైడ్ అయింది కేంద్రం. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తోంది. హైదరాబాద్ లో 2 రోజుల పాటు దీనిపై డిస్కషన్ జరగనుంది. ఫ్యాప్సీ ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రామ్ కు రాష్ట్ర మంత్రులు అటెండ్ అయ్యారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు లీడర్స్. దేశవ్యాప్తంగా మేక్ ఇన్ ఇండియాపై వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే నగరంలో 2 రోజుల నేషనల్ సెమినార్ ఏర్పాటైంది. దేశంలో ఇండస్ట్రియల్ డెవలప్ కోసం మోడీ సర్కార్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేసింది. పార్క్ హైత్ లో ఫ్యాప్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న సెమినార్ ను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు జూపల్లి. మేక్ ఇండియా లాగానే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రపంచ దేశాలకు రెడ్ కార్పెట్ వేస్తున్నట్టు ఆయన చెప్పారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తాం. దీనికి కారణం విప్లవాత్మక మార్పులు. గడచిన 20 సంవత్సరాలు లేనటువంటి పరిస్థితులు, వాతావరణం పారిశ్రామికరణ కొరకు ఈరోజు అనుకూలంగా ఉన్నది. అట్లాగే కొత్త పారిశ్రామిక విధానం 15 రోజుల్లో పర్మిషన్ ఇచ్చేటువంటి ఏర్పాటు, 30 రోజుల్లో పర్మిషన్ ఇచ్చేటువంటి ఏర్పాటు, అలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇలా కల్పించడం జరిగింది. అందుకనే క్యూ కడతా ఉన్నారు, వరుస కడతా ఉన్నారు, జాతీయ స్థాయిలో అంత చేస్తారు. సో డెఫినెట్గా ఈ నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఎవరైనా వచ్చేటువంటి భవిష్యత్తులో త్వరలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, అట్లాగే ఇలా ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ యొక్క పరిశ్రమ దోహదపడుతుంది డెఫినెట్గా. మరోవైపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఎంపీ జితేందర్ రెడ్డి. అటు సొంత జిల్లా మహబూబ్ నగర్ ను పరిశ్రమల నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సో హి ఇస్ ఇన్వైటింగ్ ఎవ్రీ ఇండస్ట్రియలిస్ట్ ఎవ్రీ డే ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ అబ్రాడ్. అండ్ యాజ్ యు ఆర్ అవేర్ దట్ హి ఇస్ వర్కింగ్ యాజ్ ఎన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ తెలంగాణ. దేర్ విల్ బి నో మోర్ పవర్ కట్స్ ఇన్ హైదరాబాద్ పర్టిక్యులర్లీ అండ్ ఫర్ ద ఇండస్ట్రీస్ ఆల్సో. దిస్ ఇస్ ద బిగ్ జెస్చర్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ వెల్కమ్ which he is giving you all. So this particular establishment skill training center will also be established in Mahabub Nagar district as a pilot project. GDP విలువల్లో 53% సర్వీసులు, 27% తయారీ పరిశ్రమలు, 14% అగ్రికల్చర్ లో ఉన్నాయన్నారు ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివకుమార్. అటు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానం బాగుందన్నారు ఆయన. భరోసా ఇవ్వాలన్నది చీఫ్ మినిస్టర్ గారి ఆకాంక్ష. వారు టీ పాస్, ఐ పాస్, తర్వాత పాలసీ అన్ని బాగా తీసుకొచ్చారు. కానీ ఎక్కడో కాడ ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఎలా ముందుకు పోగలుగుతాము, ఎలా ఎక్స్పెన్షన్ చేయగలుగుతాము, పవర్ ప్రాబ్లం ఉంది కదా అని ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఇండస్ట్రీకి, ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్కు, తర్వాత మన రాష్ట్రంలో కాకుండా బయట రాష్ట్రంలో వారికి కూడా ఒక ఆశ్చర్యమైన సందేశం ఇది. 31 మార్చ్ వరకు ఎవరైతే మనకు పవర్ షార్టేజ్ లేకుండా 24x7 పవర్ ఇచ్చారో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ మొత్తము ఈ 15-16 సంవత్సరాల్లో ఎక్స్పాన్షన్స్కి వెళ్తున్నారు. భారీ ఎత్తున ఎక్స్పాన్షన్ జరుగుతుంటాయి. ఈ నెక్స్ట్ 6-8 నెలల్లో ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఎక్స్పాండ్ జరుగుతుంది. తర్వాత కొత్త వేరే రాష్ట్రాలకు వెళ్ళి తర్వాత కొత్త పెట్టుబడులు కూడా రావడానికి అవకాశం ఉన్నాయి. 2 రోజుల సెమినార్లో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో పాటు వివిధ అంశాలపై డిస్కస్ చేయనున్నారు.